నా చెల్లెలు నిన్ను మాత్రమే కాదు నీ బాధను కూడా ప్రేమిస్తుంది. ప్లీజ్ సచ్చా, ఈ పెళ్లి ఒప్పుకో. ఎంత చేసినా దొరకంది, ఇంకేం చేసినా దొరుకుతుందండి. అబ్జర్వ్ చేయి, అబ్జర్వ్ చేయి. డేగలాగా దాని మీద కన్నేసుంచు. అతను చేసిన పనుల్ని చూశాక కూడా ఇంకా అతని చెల్లెలతో మీ అన్నయ్య పెళ్లి చేయాలని ఎలా అనుకుంటున్నావు నందిని? ధర్మ ఎలాంటి మనిషైనా తన చెల్లెలికి మా అన్నయ్య అంటే ప్రాణం. ఎవరో తెలియని వాళ్లతో అన్నయ్య పెళ్లి చేయడం కన్నా అన్నీ తెలిసిన మనిషి, అన్నయ్యని ఎంతో ప్రేమించిన మనిషి ఊర్మిళతో పెళ్లి చేస్తేనే అన్నయ్య త్వరగా కోలుకుంటాడు. మొదట్నుంచి వాళ్ల మీద నాకు మంచి అభిప్రాయం లేదు నందిని. ఆ విషయం నీకు చెప్తూనే ఉన్నాను కదా. నా మాట విను నందిని, తొందరపడద్దు. మా అన్నయ్యని అలాగే వదిలేస్తే ఏమైపోతాడో అని భయమేస్తుంది శ్రవంతి. అన్నయ్య బాధ తీర్చాలి అంటే అది నువ్వు నేను తీర్చలేం. అన్నయ్య మనసుకి దగ్గరగా వెళ్ళగలిగే వాళ్లే అన్నయ్యని మళ్లీ మామూలు మనిషిని చేయగలరు. మనసుకు దగ్గరగా వెళ్ళగల అవకాశం ఊర్మిళకి మాత్రమే ఉంది. అందుకే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. కళ్ళ ముందే ఉన్నా నేనే మీ వదననని చెప్పలేను. నీ చేతులారా నువ్వే నాకు అన్యాయం చేయాలని చూస్తున్నావు. ఆ విషయం నీకు అర్థం అయ్యేలా ఎలా చెప్పను నందిని? ఎందుకు చేయలేం సత్యా? ఈ లోకంలోకి సావిత్రిని తీసుకురాలేకపోవచ్చు, కానీ నీకు మరో పెళ్లి చేసి నీ జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావచ్చు కదా. వదిన కోసం నీ జీవితాన్ని ఇలా ఎంతకాలం వేస్ట్ చేసుకుంటావు? ఎదురు చూసింది, బాధపడింది చాలన్నయ్యా, పెళ్లి చేసుకో. సరే, మీ ఇష్టం. అన్నయ్య మనసుకి దగ్గరగా వెళ్ళగలిగే వాళ్లే అన్నయ్యని మళ్లీ మామూలు మనిషిని చేయగలరు. మనసుకు దగ్గరగా వెళ్ళగల అవకాశం ఊర్మిళకి మాత్రమే ఉంది. అందుకే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. అందరూ ఆయనకి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఏం చెయ్యాలి? ఎలా ఈ పెళ్లి నాపాలి? ఆపద పొంచి ఉంటే ఆలోచిస్తున్నావా తల్లి? స్వామి, మీరిక్కడ? నమ్మిన వారికి ఆపదను తెలిసి ఆగలేక వచ్చాను తల్లి. ఆపద ఎవరికి స్వామి? ఎవరికో కాదు, నీకే. నీకు నీ కుటుంబానికి గొప్ప ఆపద రాబోతోంది. నీ ఉనికిని, నీ బ్రతుకుని అల్లకల్లోలం చేయబోతోంది. వెళ్ళిపో తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఇంత అర్ధరాత్రప్పుడు ఎక్కడ పోయినట్టు? గదిలో స్రవంతి లేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఈ ప్రమాదం నువ్వు ఎదురు చూడనిది, నువ్వు తట్టుకోలేనిది. వెళ్ళిపో తల్లి, ఇంకా ఇక్కడే ఉంటే కష్టపడతావు, నష్టపోతావు. వెళ్ళిపో, ఈ ప్రమాదానికి దూరంగా వెళ్ళిపో. ఇన్ని ప్రమాదాలు తట్టుకుని నిలబడ్డాను, ఇంకా దేవుడు నన్ను పరీక్షించడం మానలేదా? ఇంకే ప్రమాదం రాబోతోంది స్వామి. ఊహకందని ముప్పు తల్లి, ఊపిరాడనివ్వదు. నీ భక్తి, నీ సహనం ఏది నిన్ను కాపాడలేదు. ఎదురు నిలబడి ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు, వెళ్ళిపో. వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళమంటారు? ఆ ప్రమాదం ఏంటో, ఎట్నుంచొస్తుందో చెప్తే జాగ్రత్త పడతాను స్వామి. అది ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఇక్కడేం చేస్తున్నావంటే అటు ఇటు చూస్తావిందమ్మా? అది గదిలో పడుకుంటే నిద్ర రావడం లేదు, అందుకే ఇలా బయటకు వచ్చి నిలబడ్డాను. నిద్ర పట్టినంత ఆలోచనలు నీకే ఉన్నాయమ్మా. నేను మనిషినేగా, నా ఆలోచనలు నాకుంటాయి. అనుమానం వచ్చింది కాబట్టి తను ఏం చేసినా అలా అనిపిస్తుందా? లేకపోతే నా అనుమానమే నిజమా? ఏదో జరుగుతోంది. ఏమైంటుంది? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మీరేంటి ఇక్కడ? తను క్లాస్మేట్. తనేమో క్లాస్మేట్ అంటుంది, మీరేమో ఫ్రెండ్ అంటున్నారు, ఏంటి మ్యాటర్? అంటే ఇద్దరం ఇంటర్లో క్లాస్మేట్స్, అక్కడే ఫ్రెండ్స్ అయ్యాం. యా, షీఈస్ రైట్. నీకు నీ కుటుంబానికి గొప్ప ఆపద రాబోతోంది. నీ ఉనికిని, నీ బ్రతుకుని అల్లకల్లోలం చేయబోతోంది. వెళ్ళిపో తల్లి, ఇంకా ఇక్కడే ఉంటే కష్టపడతావు, నష్టపోతావు. స్వామీజీ ఎప్పుడు ఏమీ కాదని చెప్పేవారు, ఇప్పుడెందుకు అలా చెప్పారు?
దూరంగా వెళ్ళిపోమ్మా అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి? అసలు నేనెవరినో ఎవరికి తెలియదు కదా, నాకేం ప్రమాదం వస్తుంది? కానీ స్వామీజీ చెప్పారంటే ఏదో జరగబోతోంది. ఏంటది? భగవంతుడా, ఏంటయ్యా నాకీ పరీక్ష? సమస్యలతో నన్ను అల్లేస్తే ఎప్పటికి నేను బయటపడేది? ఎప్పటికి నా లక్ష్యాన్ని నేను చేరుకునేది? జరగబోయేదేంటో తెలుసుకుందాం అనుకుంటే ఆ రుద్ర రావటం వల్ల స్వామీజీ వెళ్ళిపోయారు. ఇప్పుడెలా? ఏం జరగబోతోందనేది తెలుసుకునేదెలా? ఆ ప్రమాదం ఏంటి? ప్రమాదాన్ని ఎదుర్కొని ఎదుర్కొని చివరికి నాకు నేనే దూరమయ్యాను. అంతకన్నా ప్రమాదం ఏముంటుంది? రానివ్వు, ఏది జరిగితే అదే జరుగుతుంది. మామయ్య హాస్పిటల్ తీసుకెళ్దాం. అట్టగల్లు, నేను కింద కార్ రెడీ చేస్తాను. ఇగో నువ్వు కామాక్షికి నందిని చెప్ప. శ్రవంతి, 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 లే శ్రవంతి, దాలుడు త్వరగా తీసుకురా చిన్నగా.
శ్రవంతి శ్రవంతి సిస్టర్ రూమ్ నెంబర్ 4 పేషెంట్ కి సెలైన్ ఎక్కించమన్నాను ఎక్కించావా ఎక్కించిన్ మేడం భర్త అంటే అలా ఉండాలి భార్యకి బాగాలేదని కానీ చూడు ఎలా చేతుల మీద తీసుకొస్తున్నారా అవును డాక్టర్ ఇప్పటిదాకా నేను చూసిన పేషెంట్లలో ఈ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరు ఏ భర్త అయినా తన భార్యను నడిపించుకొని తీసుకురావడం లేదా వీల్ చైర్లో తీసుకురావడం చూశాను గాని ఇలా చేతుల మీద తీసుకొచ్చే భర్తని మొట్టమొదటిగా చూస్తున్నాను డాక్టర్ గారు ఆ అమ్మాయి అదృష్టం గురించి తర్వాత ముందు ఆరోగ్య సంగతి చూడండి సరే పద ఏమైందండి ఏదో అయింది కాబట్టే కదా మన హాస్పిటల్కి తీసుకొచ్చారు ముందు పేషెంట్ని లోపలికి తీసుకెళ్ళండి సరే డాక్టర్ ఏమైందో తెలీదు డాక్టర్ సడన్ గా పడిపోయింది ఏం పర్లేదు మీ ఆవిడకేం కాదు నేను చూసుకుంటాను ఇదేందలుడు ఎవరో ఏందని తెలుసుకోకుండా అన్ని ఆవిడ మాట్లాడేళ్ళిపోతుంది సర్లే మామయ్య ముందు ట్రీట్మెంట్ జరగనివ్వు సిస్టర్ పద అలాగే డాక్టర్ డాక్టర్ తనకి ఎలా ఉంది ఎందుకు టెన్షన్ తనిప్పుడు ప్రెగ్నెంట్ ఏం డాక్టర్ మీరు చెప్పేది అవునండి తనిప్పుడు కడుపుతో ఉంది కడుపుతో ఉన్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం తెలీదా చాలా వీక్గా ఉంది సెలైన్ ఎక్కిస్తున్నా యు డోంట్ వరీ ప్రెగ్నెంట్ అన్నయ్య శ్రవంతికి ఏమైంది హఠాత్తుగా అలా పడిపోవడానికి కారణం ఏంటంట ఏమండి డాక్టర్ గారు ఏమన్నారు అంత హుషారుగా ఉండే శ్రవంతికి ఏమైందండి ఏమీ కాలేదు కామాక్షి గర్భవతి అయిందంట శ్రవంతి గర్భవత ఏంటండి మీరనేది ఇంకా పెళ్లి కూడా కాలేదు శ్రవంతి గర్భవతి కావడం ఏంటి మావయ్య పెళ్లి గాని పిల్ల గురించి అలా మాట్లాడటం నాకు మాత్రం సరదానైందమ్మా ఉన్న మాట చెప్తున్నాను పరీక్ష చేసిన డాక్టర్ గారే ఆ మాట చెప్పారు ఈ విషయం తెలిసాక మాకేం అర్థం కాలేదమ్మా
శ్రవంతి ఏదో అతిథిగా మన ఇంటికి వచ్చింది కాబట్టి తన గురించి పెద్దగా వివరాలు మనకేం తెలియదు. గర్భవతి అయిందంటే తనకి పెళ్ళైందేమోనమ్మా. అమ్మా నందిని, నీతో బాగా చనువుగా ఉంటుంది కదా, తనకి పెళ్ళైన విషయం నీకేమైనా చెప్పిందా? లేదు మావయ్య, ఆ విషయం అడిగే సందర్భం కూడా మా మధ్య ఎప్పుడూ రాలేదు. ఆ అమ్మాయిని చూస్తే పెళ్ళైనట్టు నాకెప్పుడూ అనిపించలేదు. పెళ్ళై ఉంటుందంటారా? పెళ్ళి కాకుండా గర్భవతి ఎలా అవుతుంది? దాందే ఉందిలే అల్లుడు, ఈ రోజులు ఎట్లా ఉన్నాయి? లేదు మావయ్య, స్రవంతి గురించి అలా మాట్లాడొద్దు. తన గురించి మనకి పూర్తిగా తెలియకుండా మన ఇష్టానికి మనం మాట్లాడుకుంటే ఎలా? సావిత్రి స్రవంతిగా పేరు మార్చుకోవచ్చు, కానీ రూపం ఎలా మారుతుంది? ఎవరి స్రవంతి? సావిత్రి విషయంలో ఎందుకు కలగజేసుకుంటుంది?